నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టిలోని ప్రతి అడవులో శివతత్వం ప్రకటితమై ఉంటుంది. సకల బాంధవ్యాలకు ఆముష్మిక చింతన పరంపర ముడిపడటానికి, వాటి నుంచి విముక్తి పొందటానికి మనోసంకల్పం నేపథ్యం. అలాంటి మనస్సును తనువును సర్వాత్మన సమర్పించిన మానవులకు, పశుపక్ష్యాదులకు ఈశ్వర కైవల్యం లభిస్తుంది. అలాంటి పరమతత్వాన్ని ఆవిష్కరించిన దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా కడలిలో నెలకొన్న శ్రీ కపోతేశ్వర స్వామివారి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర సందర్శనం చేసి ఆ విశేషాలను తెలుసుకుందాం. రండి. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో నెలకొన్న కడలి కపోతేశ్వర స్వామి భక్తుల పాలిట కరుణా సముద్రుడిగా ప్రతీతి. ఎంతో పురాణ చారిత్రక నేపథ్యం ఉన్న ఈ క్షేత్ర వైభవం బ్రహ్మాండ పురాణంలోని గౌతమి మహత్యంలో వివరంగా నెలకొని ఉంది. క్రీస్తు శకం 15-16 శతాబ్దాలలో పల్లవరాజులు కడలి కపోతేశ్వర స్వామికి ఆలయాన్ని తొలిసారిగా నిర్మించినట్లుగా శాసనాల ద్వారా వెల్లడి అవుతోంది. పరమేశ్వరుని లీలా వైభవం నిరుపమానం. సకల సృష్టిలో సర్వేశ్వరుడు తన మహిమా విభూతిని ప్రదర్శిస్తూ ఆదిదేవునిగా ప్రణుతులందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో స్వామి మనుష్యులనే కాదు, జంతువుల్ని, పిపీలకాది బ్రహ్మ పర్యంతాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ సంవిధానంలోనే ఓ పావురాల జంటను అనుగ్రహించడానికి స్వామి పావన గోదావరి నదీ తీరంలో కపోతేశ్వరునిగా అవతరించాడు. అదే తూర్పుగోదావరి జిల్లాలోని కడలిలో నెలకొన్న శ్రీ కపోతేశ్వర స్వామి దేవస్థానం. గోదావరి తీర ప్రాంత పర్యంతం ఎన్నో పుణ్యక్షేత్రాలు, మరెన్నో పుణ్యధామాలు విలసిల్లుతున్నాయి. ఆ పరంపరలోనిదే రాజోలు మండలం కడలిలో నెలకొన్న కపోతేశ్వర స్వామి సన్నిధి. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు. రాజమండ్రి నుంచి 71 కిలోమీటర్లు, రాజోలు నుంచి 8 కిలోమీటర్లు కడలి క్షేత్రం ఉంటుంది. కడలి కపోతేశ్వరుడు సార్థక నామధేయుడు. కడలి వలె దయాసముద్రుడు. స్వాగత ద్వారం నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఆలయం విరాజిల్లి ఉంటుంది. ఈ స్వాగత ద్వారంపై ధ్యానముద్రాంకితుడైన పరమేశ్వరుడు తేజరెళ్ళి ఉంటాడు. ధ్యాన శివునికి ఇరువైపులా గణేశుడు, అమ్మవారు భాసిల్లి ఉంటారు. ఈ ద్వారం గుండా భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఆలయ లోగిలి ముంగిట 3 అంతస్తులతో కూడిన రాజగోపురం భాసిల్లి ఉంటుంది. రాజగోపురంపై పలు దేవతామూర్తులు నెలకొని ఉంటాయి. గోపురానికి ఇరువైపులా శృంగి భృంగి ద్వారపాలకులుగా నియుక్తులై ఉంటారు. ఆలయం ముంగిట లోహ కవచంతో తాపితం చేసిన సమున్నత ధ్వజస్తంభం నెలకొని ఉంటుంది. గోపురంపై పంచలోహ కలశం అమరి ఉంటుంది. కడలి కపోతేశ్వర స్వామి ఆలయానికి ప్రక్కనే పవిత్ర పుష్కరిణి నెలకొని ఉంటుంది. ఈ కొలనును కపోతగుండంగా వ్యవహరిస్తారు. కాశీలోని గంగాచలం ఈ గుండంలోకి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రతి మాఘమాస ఆదివారం కాశీ గంగ అంతర్వాహినిగా వచ్చి ఇక్కడ కపోతగుండంలో చేరుతుందంటారు. అందువల్ల ఆ రోజు మారేడు దళాలు ఈ గుండంలో వేస్తే మునిగిపోతాయంటారు. శంకరం
మాఘమాస ఆదివారాలలో ఈ గుండంలో పవిత్ర స్నానాల్ని భక్తులు ఆచరిస్తారు.